టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడిందని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి ఆరోపించారు. అందుకోసమే ప్రజలందరూ మహాకూటమి వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపల్లి, అన్సాన్పల్లి గ్రామాలలో భూపతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో, బోనాలతో, బతుకమ్మ ఆటలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పూర్తిగా అవినీతిలో మునిగిపోయారని విమర్శించారు. మొత్తం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఒక్క గుంటకు కూడా సాగునీరు అందించలేదని, గ్రామాలలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదని అన్నారు. నియోజకవర్గం మొత్తం అభివృద్ధిలో కుంటుపడిపోయిందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు నిర్మించలేదని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వబడుతుందని, ఎస్సీ ఎస్టీ వారికి 6 లక్షల రూపాయలు ఇవ్వబడుతుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ విజయ్, దేవేందర్ గుర్రం, సందీప్, అశోక్, వెన్నుల రాజన్న తదితరులు పాల్గొన్నారు. గ్రాంట్ అంటే బోనస్, అది ఫ్రీ, మీరు మళ్ళీ కట్టవలసిన లేదు. ఒక్కొక్క సంఘానికి 10 లక్షల రూపాయల రుణం మిత్తి లేకుండా. అదేవిధంగా 6 సిలిండర్లు, ఒక్కటి కాదు 6 సిలిండర్లు సంవత్సరానికి ఒక కుటుంబానికి, అంటే ఒక్కొక్క సిలిండర్ 1000 రూపాయలు ఉంటది, మరి 6000 రూపాయలు ఫ్రీ. అదేవిధంగా ఒక్కొక్క మనిషికి 7 కిలోలు చొప్పున 1 రూపాయలు వేసాం మా బియ్యం. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా దొడ్డు బియ్యం తినట్లేదు, అదంతా కూడా అటుకులకు, మరి పశువులకు దాన